యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ విలాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికైతే తీసుకురావడం జరిగింది హోండా సిబిషైన్ బండ్ అయితే అయితే తీసుకురావడం జరిగింది టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈరోజు మీకైతే హోండా సిబిషన్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది మరి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని హోండా చెప్పడం జరుగుతుంది ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ ఈ బైక్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి బైక్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది బండికి మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ఈ బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఆ టైర్ లైఫ్ అయితే జరిగింది టైర్ యొక్క లైఫ్ వచ్చేసరికి డెబ్బై శాతం కానీ టైర్లు కూడా గుడ్ కండిషన్లో నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్ కానీ కొత్త టైర్లు వేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే ఈ బైక్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే రిపేర్ మొత్తం చేయించారు అలాగే రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరిగింది ఈ బండి యొక్క రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ వచ్చేసి చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే కొత్త బ్యాటరీ కూడా వేయించారు బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో నీట్ కండిషన్లో ఉంది లైట్స్ కూడా బాగానే వస్తున్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ బండి వచ్చేసరికి మైలేజ్ కూడా బాగానే ఇస్తుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ బండికి ఓనర్ గారు చెప్తున్న రేటు వచ్చేసి నలభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదిహేను మోడల్ బండి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి నలభై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడు అర్థం గమనించగలరు బండి అమ్ముడు అయితే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ నుండి టైటిల్ని తీసుకోబడుతుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి అన్నీ మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి